మనతో పాటుగా గద్దర్ అన్నకు బౌద్ధాన్ని అందించినటువంటి గురువు గారు కూడా ఉన్నారు. గురువుగారు, అసలు గద్దర్ అన్న ఏ సమయంలో ఎన్ని నెలల కింద బౌద్ధాన్ని స్వీకరించడం జరిగింది? ఎలాంటి మాటలు మీ మధ్య నడిచేది ఎక్కువ? సో గద్దర్ గారికి నాకు ఒక 45 ఏళ్ళ పరిచయము. ఆయన బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు నాకు పరిచయం ఏర్పడ్డది. నేను రిజర్వ్ బ్యాంకు పనిచేసేవాడిని. ఆ పరిచయాలు రాను రాను సంఘాలకు రావడం, అంబేద్కర్ సంఘాల ద్వారా. మరి అటు పిమ్మట నేను 84లో నేను బౌద్ధం స్వీకరించాను. 84లో బౌద్ధ పద్ధతిలోనే వివాహం కూడా చేసుకోవడం జరిగింది. సో అటు పిమ్మట గద్దర్ గారు అప్పుడప్పుడు బౌద్ధంపై చర్చించేవాళ్ళు. బౌద్ధం ఎందుకు, దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, నేను ఆయన అడిగేవాడిని, మీరు లెఫ్టిస్టు రైటిస్టు ఏదేదో మాట్లాడుతుంటారు, దానివల్ల ఉపయోగం ఏంటి? మానవుడికి కావాల్సింది, సృష్టికి కావాల్సింది బుద్ధి. బుద్ధి లేనిది ఏ ఇష్ట అయినా కానీ వృధా అని. అందుకే బుద్ధుడు ప్రప్రథమంగా బౌద్ధంలో బుద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఆయన ఈ 84 లక్షల జీవరాశులు అందరికీ బుద్ధి ఉందన్నాడు. ఆయన ఒక కులానికే బుద్ధి ఉంటుంది, ఒక కులానికి ఉండదని ఆయన చెప్పలేదు. జీవ జంతువులకు కూడా బుద్ధి ఉంటుంది, చెట్టు గుట్టకు కూడా బుద్ధి ఉంటుంది అని చెప్పి చెప్పాడు ఆయన. సో ఆ రకంగా ఈ సృష్టిలో దుఃఖం ఉన్నది, దుఃఖానికి ఒక కారణం ఉన్నది, దుఃఖ నివారణ ఉన్నది, దుఃఖ నివారణ మార్గం కూడా ఉందని తను కనుక్కొని బుద్ధుడు తన రాజ్యాన్ని, రాజ్యాధికారాన్ని వదిలిపెట్టి పరిరాజకుడై ఒక 6 సంవత్సరాలు కఠోర తపస్సు ద్వారా ఈ విషయాలను తెలుసుకొని వాటిని ప్రపంచవ్యాప్తం చేయడానికి, ముఖ్యంగా ప్రజలు దుఃఖంలో మునిగి తేలుతున్నారు, నానా రకాల దుఃఖాలు. ఒకరికి ధనం ఉంటే దుఃఖం, ఒకరు ధనం లేకుంటే దుఃఖం, ఒకరు పెళ్ళి అయితే దుఃఖం, ఒకరు పెళ్ళి కాకుంటే దుఃఖం, ఒకరికి పిల్లలు అయితే దుఃఖం, ఒకరు పిల్లలు కాకుంటే దుఃఖం, ఒకరికి అందరు మగవాళ్ళు పుడితే దుఃఖం, ఒక అందరికీ ఆడవాళ్ళు పుడితే దుఃఖం. సో దుఃఖానికి అనేది లిమిట్ లేదు. సో దీన్ని మనం జయించాలి. దుఃఖాన్ని జయించాలంటే అంత సాధారణ విషయం కూడా కాదు. సో ఇంత మనకు పేషెన్స్ ఉంటే మనం ఆ దుఃఖాన్ని జయించగలుగుతాం. ఇటువంటి చర్చ ఆయనతో రూమ్ డిస్కషన్లో, గ్రూప్ డిస్కషన్లో జరిగేటి. అటు పిమ్మట ఆఖరికి ఒక దినం ఆయన నాతో, నేను బౌద్ధం స్వీకరిస్తా పోయి ఎందుకని నేను అడిగిన అంటే ఆయన అన్నాడు, మా తల్లిదండ్రులు బౌద్ధులే, మా తల్లిదండ్రులు అంబేద్కర్ అంటే కలిసి పనిచేసిన వాళ్ళు, మా తల్లిదండ్రులు బౌద్ధులు, నేనే కొద్దిగా ఐడియా మార్చుకొని నేను బుల్లెట్ ద్వారా రాజ్యాధికారం వస్తా అనుకున్నా, బుల్లెట్ ద్వారా రాదు, బాయిలెట్ ద్వారానే వస్తుంది అని ఫీల్ అయినా, అందుకే నేను వాపసు వచ్చేసిన. సో ఇక మీదట మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి సంవిధానాన్ని ఇచ్చాడు, సంవిధానం ఇచ్చిన వ్యక్తే బౌద్ధాన్ని స్వీకరించాడు, మరి ఆయన మార్గాన్ని నేను కూడా అనుసరిస్తానని చెప్పి తన అనుకోవడం, మరి అనుకోకుండగా ఒక చిన్న చిన్న కార్యక్రమాల్లో నన్ను పెద్ద ఎత్తున తన దీక్ష తీసుకోలేదు అనుకోండి, పెద్ద ఎత్తున తన దీక్ష ఏం తీసుకోలేదు, చిన్న చిన్న కార్యక్రమాల ద్వారానే తన దీక్ష తీసుకోవడం. నేను ఆయనను తీసుకొని కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, తెలంగాణ, మన చాలా రాష్ట్రాలు కూడా తిరగడం జరిగింది. మరి ఆ రకంగా తన బౌద్ధాన్ని వ్యాపింపజేయాలి. ప్రతి వాడికి బుద్ధి ఉంటుంది, ఆ బుద్ధికి పదును పెడితే ఒకరు ఐఏఎస్ అవుతారు, ఒకరు ఐపీఎస్ అవుతారు, ఒకరు ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఒకరు ప్రెసిడెంట్ అవుతారు. వాళ్ళు పదును పెట్టుకున్నారు కాబట్టి అంతవరకు పోయారు. మనం పదును పెడతలేము కాబట్టి ఎక్కడున్న వాళ్ళం అక్కడే ఉన్నాం. చాలామంది కర్మ సిద్ధాంతంలో ఎక్కువ బతుకుతున్నాము. నా నోసెట్లు ఎంత రాసి ఉంటే అంతే అవుతుంది అన్నట్టు సెటిల్ అయిపోయాడు ఈయన. బుద్ధుడు ఏమన్నట్టు, సెటిల్మెంట్ కాదు, నువ్వు మనిషివి, నీకు బుర్ర ఉంది, దానికి ఆలోచించు, దానికి పదును పెట్టు. బుద్ధికి పదును పెడితే జ్ఞానం అవుతుంది, జ్ఞానానికి పదును పెడితే ప్రజ్ఞ వస్తుంది, ప్రజ్ఞ ద్వారా ప్రపంచాన్ని దర్శించవచ్చని చెప్పడం జరిగింది. సో అటువంటి మంచి విషయాలు తను తీసుకొని నేను కూడా బౌద్ధానికి వ్యాపింపజేయడానికి నీతో కలిసి పనిచేస్తా అని చెప్పి ఎన్నో రాష్ట్రాలు మేమిద్దరం కలిసి పనిచేయడం జరిగింది.
మరి అనుకోకుండా తన తను చాలించడం జరిగింది. చివరిసారిగా మీరు ఎప్పుడు కలుసుకొని ఉండొచ్చు, ఎలాంటి సంభాషణలు ఎక్కువ జరిగినాయి? ఎక్కువ సంభాషణలు అంటే చివరిసారిగా అయినా మాకు ఈ సంఘాల కార్యక్రమాల ద్వారానే కలవడం జరిగింది. ప్రత్యేకంగా నేను ఇంటికి వచ్చేవాడిని ఆయనతో మాట్లాడడానికని. మరి అటు పిమ్మట తన సిక్ అయిపోవడం, ఆ సిక్ అయిన తర్వాత నేను కలవలేదు. ఎందుకంటే అక్కడ ఐసీయూ సెంటర్లో ఐసీయూలో పెడతాను, ఇంటికి వచ్చేవాడిని ఆయనతో మాట్లాడడానికని. మరి అటు పిమ్మట తన సిక్ అయిపోవడం, ఆ సిక్ అయిన తర్వాత నేను కలవలేదు. ఎందుకంటే అక్కడ ఐసీయూ సెంటర్లో ఐసీయూలో పెడతారు, ఎవరిని అలో చేయరు అంటే ఇక నేను అక్కడ పోయి మనం ఏం చేస్తాం అన్నట్టు పోలేకపోయినాం. తను తిరిగి వస్తాడని మేము ఆశించినాం, కానీ తను తిరిగి రాలేక ఇక తన ఆశయాన్ని పూర్తి చేయడానికి వాళ్ళ బాబు, వాళ్ళ భార్య, పిల్లలు, మనమడు మనమరాళ్ళు, ముఖ్యంగా మన సిఎల్ యాదగిరి గారు నన్ను నాతో పట్టుబట్టి అన్న ఆఖరి డిజైర్ ఇదే ఉండే, నువ్వు ఎట్లన్నా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి నా చేత నిర్వహించిపోజేసి తన ఎంత అయితే పాపులర్ అయిండో తన ఆఖరి ఘట్టాన్ని నేను చేత నిర్వహించినందుకు ఆ న్యూస్ మీడియా ద్వారానే నాకు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు వచ్చింది నాకు. సో ఆ రకంగా బౌద్ధం అంటే ప్రపంచాన్ని చూడమంటుంది, మిగతా వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఏదైతే మంచి ఉందో ప్రతిసారి మంచి తినాలి, మంచి చూడాలి, మంచి వినాలి, మంచి దుస్తులు ధరించాలి, మంచి ఉద్యోగం చేయాలి, మంచి ధనాన్ని సంపాదించాలి. కానీ మనం చెడు మార్గాలను అనుసరిస్తే ఎవరైనా ఎంతటి వారైనా కానీ ఇక అది పుణ్యము పాపము నరకము ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి, వాటన్నిటిపైన మనం ఆయనతో మనం చర్చించడం జరిగింది. పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి, అవన్నీ నేను ఆయనకు ఆ రోజు తనకు 5 నిమిషాలలో పెద్ద సబ్జెక్ట్ మనం వివరించి చెప్పలేము. సో నాకు చేతనైనంత తనకు తెలియడం జరిగింది. సో అతను ఆఖరిన ఒక సాటిస్ఫైడ్ లైఫ్, చాలామంది అన్సాటిస్ఫైడ్ లైఫ్ వదిలేస్తారు, కానీ తన ఉద్యమం ద్వారా నేను ఇన్ని కోట్ల మందికి ఒక మార్గదర్శకుడిని అయ్యాను. అటు పిమ్మట బౌద్ధం ద్వారా కూడా నేను నలుగురికి బౌద్ధాన్ని పరిచయం చేసే వ్యక్తిగా మారానని చెప్పి తన సాటిస్ఫాక్టరీ లైఫ్ గడిపినందుకు బౌద్ధం ప్రతిసారి ఏమంటారంటే ఎవరైతే బౌద్ధాన్ని అనుసరిస్తారో, ప్రాక్టీస్ చేస్తారో, ఆచరణ చేస్తారో వాళ్ళందరూ ప్రపంచంలో లేని, ధనంతో కొనలేని సంతోషంగా జీవించడానికి ఈ ధర్మం ఒక అవకాశం కలిగిస్తుందని తను గ్రహించే తన నా చేత ఈ దీక్ష తీసుకోవడం, ఆఖరి ఘట్టం కూడా నా చేతిలో నువ్వే చేయాలి నువ్వే చేయాలి అని అనేవాడు. వాళ్ళ చిన్నబాబు చనిపోయాడు చంద్రం, అతను చావు కూడా ఆ అబ్బాయి కూడా లాస్ట్లో బౌద్ధం గురించి చర్చిస్తుంటే నన్ను పిలిచి ఇట్లా ఈ అబ్బాయి ఏందో బుద్ధిజం అంటున్నాడు నిజర వివరించని చెప్పేవాడు. అంతలోపటినే ఆ అబ్బాయి కూడా తను చాలించడము, ఆయన చావు కూడా నా చేతిలోనే చేయించడం, నా చేతనే చేయించడము. మరి ఆ రోజు ఆ చావు చేసి తను సంతోషపడ్డాడు. ఏంటంటే ఇక్కడి నుంచి బట్టి ఆ మసాన్ గట్టి వరకు బుద్ధం శరణం గచ్చామి, ధమ్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అని జనాలు అంటుంటే ఆయన ఆనందమే ఆనందం. నేను బౌద్ధాన్ని ఇంత వ్యాపింపజేయగలుగుతానా, ఇంత చేయగలుగుతానా నేనంటే నేను నువ్వు చాలా చేయగలుగుతావు. నువ్వు ఒక్కసారి 10 లక్షల మందితో దీక్ష తీసుకుంటే బౌద్ధం గురించి ప్రపంచం ఆలోచించడం మొదలు పెడతాను. సో అటువంటి మంచి సిద్ధాంతాన్ని మీరు అందించినందుకు నాకు నేను చాలాసార్లు ఆయనకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. నేను నన్ను ఈ చిన్న వయసులో నేను ఆయనకంటే 2-3 ఏళ్ళు చిన్ననే అయ్యింటా. సో నన్ను గురువు ఎప్పుడు ఫోనే తినా కానీ ఫోన్ చేసినా గురుగారు చెప్పండి అని చెప్పి గంటల తరబడి మాట్లాడేవాడు ఆయన. సో ఆ రకంగా అంటే తనకు జిజ్ఞాస ఎటువంటిది అంటే ఎవరి ద్వారా ఏదన్నా తెలిసింది ఆ తెలిసింది తెలుసుకోవాలి, మళ్ళీ తెలుసుకోవాలి. ఎంత తెలుసుకున్నా కానీ తక్కువనే. ప్రతిరోజు మనం ఒక స్టూడెంట్గా మారిపోతాం, ప్రతిరోజు కొత్త జీవితం గడుపుతాం, ప్రతిరోజు కొత్త ఆహారం తింటాం, ప్రతిరోజు కొత్త గుట్టలు ధరిస్తాం మనం. ఆ రకంగా తను ఆలోచించి ఇంకా తనకు సమయం దొరికినప్పుడల్లా నాకు ఫోన్ చేసి ఏమ్రా గురువు ఎక్కడ ఉన్నావు, నేను చాలా రాష్ట్రాలు గురువును ఏమ్రా గురువు అని చెప్పి ఏమ్రా గురువు అని కూడా అనేవాడు. ఏమ్రా గురువు ఎక్కడ ఉన్నావు అంటా అనేవాడు ఆయన నవ్వని, కానీ ఏ నువ్వు అట్లా అనుకోకు, ఏమనుకోకు, ఏమ్రా అన్న అంటే అని ఆయన కొద్ది నవ్వేవాడు కూడా. ఆయన్ని నవ్వించేవారు ఎవరు అసలు. సో అట్లా నన్ను ఏమ్రా గురువు ఎట్లా ఉన్నావు అని అనేవాడు. సో అట్లా చక్కగా ఒక
లేని కామెడీని సృష్టించి జనాలను సంతోషపెట్టాడు. సంతోషం తన ఇతరులు సంతోషపడాలని తన జీవితము చాలించాడు తప్ప ఎవరికి నష్టం చేసి తన జీవితం చాలించలేదు. మరి ఇట్లా చెప్తుపోతే చాలా విషయాలు ఉన్నాయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.